ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల మండలం ఇందిరానగర్లో కరోనా పాజిటివ్ తో రెండో వ్యక్తి మృతి చెందడంతో పెద్దదోర్నాలలోని ఉత్తర భాగమైన గిరిజన స్టోర్ బజార్ మొదలుకొని శ్రీశైలం బస్ స్టాండ్ నుంచి సినిమా హాల్ వరకు రెడ్ జోన్ కంటైన్మెంట్ జోన్ గా పెద్దదోర్నాల తహసీల్దార్ హనుమంతరావు తెలియజేశారు. ఈ సందర్భంగా పెద్దదోర్నాల తహసీల్దార్ హనుమంతరావు మీడియాతో మాట్లాడుతూ మన దోర్నాల మండలం ఇప్పటి వరకు కరోనా కేసులు నమోదు కాకుండా ఎన్నో జాగ్రత్తలు సూచనలు నియమ నిబంధనలు పాటించినా అప్పటికి రెడ్ జోన్లో ఉన్నవారు మన మండలంలోకి రాకుండా మద్యం దుకాణాలను మూసివేసినప్పటికీ దురదృష్టవశాత్తు కరోనా మృతులు రెండుకు చేరుకున్నాయి. అందువల్ల పెద్దదోర్నాలలో 75% కంటోన్మెంట్ జోన్లోకి వెళ్లిపోయింది. అందువల్ల మండలంలోని ప్రజలు నియమ నిబంధనలు తూచా తప్పకుండా పాటించాలని ఎవరూ కూడా అధైర్యపడవలసిన అవసరం లేదని తెలియజేశారు. రెండు మండలాలనే ఇవాళ మనం చెప్పకూడనే ఎవరికి వాళ్ళు మాస్క్ పెట్టుకోవటం, ఎవరు బజారులో సరళంటే పెట్టడం, అంటే మీకు కనీసం తోపుడు పనులు కానీ నిత్యావసర వస్తువులు రాకుండా కూడా పెట్టుకుంటారు. మా బజార్లోనే పెద్ద ముద్దు అడ్డం పెట్టారు, బైక్ కూడా పోవడానికి వెళ్ళి దాకా. మరి ఇంత భయభ్రాంతులు చెందినప్పుడు మరి మీరు ఎంత అలర్ట్గా ఉండాలి, మీరే ఆలోచించండి. మరి మీ బజార్లోకి మరి తోపుడు రాక్కర్లేదా, మంచిలు రాక్కర్లేదా? ఇవాళ మంచిలు రావాలంటే మనం ఏం చేస్తామో చెప్పండి. రోడ్డు మీద పోయి బిందెలు తీసుకొని, అంటే ఒకప్పుడు మన ఇంటి ముందు ఆ వాటర్ వ్యాన్ వచ్చి పైప్ ఆ పైప్ తోటి మనకు వాటర్ పోస్తున్నారు. ఇవాళ ఏం చేశాము, ఎక్కడో దూరంగా ఉంటే వాటర్ వ్యాన్ మనం అక్కడ దాకా బిందెలు తీసుకొని మనం పోయి తెచ్చుకుంటున్నాం. ఒకసారి మీరు ఆలోచించండి, గతానికి ఇప్పటికి ఎందువల్ల జరుగుతూ ఉంది, ఎందుకు మనం దూరంగా పోయి వాటర్ తెచ్చుకుంటున్నాము అంటే మన అజాగ్రత్త. అయినా కూడా పర్వాలేదు, ఇప్పటికీ మించిపోయింది ఏం లేదు. కాబట్టి ఇప్పటికైనా మనం చేయాల్సింది సోషల్ డిస్టెన్స్, సమదూరం పాటించండి. ముఖ్యంగా మూడే మూడు సూత్రాలు దాంట్లో, సమదూరం పాటించండి, మాస్క్ వేసుకోండి అని మెయిన్గా. తర్వాత ఎక్కువసార్లు శానిటేషన్ వాడుకోండి, శానిటేషన్ లేకపోతే సబ్బులు వాడుకోండి. ఏంటి ఇలాంటివి మనం వాడుకున్న వల్ల ఈ రోగాన్ని అరికట్టవచ్చు. దానికి ఎనర్జీ పెంచుకోండి. మనం ఎనర్జీ పెంచుకోవాలంటే ఏం చేయాలి అనేది దాన్ని పెంచుకోవాలి. టీవీలో చూపిస్తున్నారు సెల్ మెసేజ్ వస్తామని, ఇవన్నీ వస్తామన్నాయి. కాబట్టి ఇప్పటికైనా మనకు మించిపోయింది లేదు, ఈ ప్రికాషన్స్ వాడండి. మనం మళ్ళీ పాజిటివ్గా నెగిటివ్ వస్తుంది. ఎందుకు అంటే మూడే మూడు ఒకసారి మీరు గమనించాలి, ప్రతి మనిషిలో బీపీ ఉంటుంది, ప్రతి మనిషిలో షుగర్ ఉంటుంది, ప్రతి మనిషిలో టెంపరేచర్ ఉంటుంది. ఉండదా ఆలోచించండి. ప్రతి మానవుడు 98.4 టెంపరేచర్, అది దాటితే జ్వరం అవుతుంది.